మొసాద్ అని ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ నిఘా వ్యవస్థ కలిగినటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అనే మరొక స్ట్రాంగ్ ఫోర్స్ కలగలిసినా కూడా గాజాలో హమాస్ తీవ్రవాదులు దాచిన వాళ్ళని కనిపెట్టలేకపోతుంది. వెస్ట్ బ్యాంక్లో వెతికింది, గాజాలో వెతికింది, సౌత్ వెస్ట్ ఈస్ట్ నార్త్ అన్ని చోట్ల వెతికినా కూడా బందీలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోతుంది. కానీ రోజుకి ఒకటో రెండో శవాలు మాత్రం దొరుకుతున్నాయి. తాజాగా ఇద్దరు సైనికుల శవాలు దొరికినాయి. అక్కడ వాళ్ళ ఆడియో క్లిప్స్ కూడా బయటపడ్డాయి. ఏంటి అంటే హమాస్ తీవ్రవాదులు మా పక్కన ఉన్నారు, జైహింద్ అంటే మనకైతే జైహింద్ అంటాం, వాళ్ళకి ఇజ్రాయెల్కి జై అని చెప్తూ చనిపోయినటువంటి పరిస్థితి. అంటే బంధించి పట్టుకెళ్ళినటువంటి సైనికులని హమాస్కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పి ఒత్తిడి తెచ్చి అందుకు ఇవ్వకపోతే మొన్నకు లాస్ట్ మంత్ 7th కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళని, ఇప్పుడు అక్టోబర్లో కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళని ఇప్పుడు ఒక్కొక్కళ్ళ శవాలని చంపేసి ఆ శవాలని ఇజ్రాయెల్ సైన్యానికి కావాలని పార్సిల్ చేస్తున్నారన్నటువంటిది ఇజ్రాయెల్కి అర్థమైంది. ఇంకా ఎంతమంది ఏమవుతారనేది చూడాల్సి ఉంది.